హలో అండి నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ స్టే హోమ్ స్టే సేఫ్ నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మిల్కీ బాయ్ మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ మూవీ అప్డేట్స్ ఇప్పుడు తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీన్ టాక్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాల విషయంలో జోరు పెంచాలనుకున్నాడు కానీ కరోనా కారణంగా ప్లాన్స్ అన్ని చేంజ్ అయిపోయాయి మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి నెక్స్ట్ సినిమా సెట్స్ పైకి వెళ్లాలనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది కూడా ఆలస్యమవుతోంది దర్శకుడు పరశురాం రూపొందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ ఏడాది అక్టోబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమాను రెండు వేల ఇరవై రెండు సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు అయితే ఈ సినిమా విడుదలైన మరో ఆరు నెలల్లో అంటే వచ్చే ఏడాది వేసవికి తన నుండి మరో సినిమా విడుదలయ్యే విధంగా మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం సర్కార్ వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు మొదలు పెడతారని ఇండస్ట్రీలో టాక్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దసరా నుండి మొదలు పెట్టాలనుకుంటున్నారు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను పగడ్బందీగా ప్లాన్ చేసుకుని అనుకున్న ప్రకారం షూటింగ్ ను పూర్తి చేసి వేసవి నాటికి ఫస్ట్ కాపీ రెడీ ఉండేలా ఇప్పటి నుండే కసరత్తులు చేస్తున్నారు కరోనా కారణంగా ఎలాంటి అవంతరాలు ఏర్పడకపోతే మహేష్ బాబు నుండి బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు విడుదలవడం ఖాయమని ఫిల్మ్ మేకర్స్ చెబుతున్నారు బ్యాక్ టు బ్యాక్ మూవీలు అటుంచితే మహేష్ బాబు రాజమౌళి విషయంలో రూల్స్ అన్ని బ్రేక్ చేయబోతున్నారంట సో అదేంటో తెలుసుకుందామా ఇంతకు ముందులాగా ఏదైనా ఒక లైన్ విని హీరోలు సినిమా ఓకే చేసేయటం బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా సినిమాను పట్టాలెక్కించేసేయటం టాలీవుడ్లో ఇప్పుడు జరగట్లేదు ముఖ్యంగా మిల్కీ బాయ్ మహేష్ బాబు లాంటి స్టార్స్ అయితే ఈ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావట్లేదు రాజమౌళి విషయంలో మాత్రం ఈ రూల్స్ అన్ని బ్రేక్ చేయబోతున్నాడు రాజమౌళితో సినిమా చేయాలని మహేష్ బాబు ఎప్పటి నుంచో కోరుకుంటున్న సంగతి తెలిసిందే ఎట్టకేలకు మన మిల్కీ బాయ్ కల ఫలించింది ట్రిపుల్ ఆర్ తర్వాత తాను మహేష్ బాబుతోనే సినిమా చేస్తానని రాజమౌళి ఆల్రెడీ డిక్లేర్ చేసేశారు ఈ ఆఫర్ను మహేష్ కాదనే అవకాశమే లేదు ఈ సినిమాను సూపర్ స్టార్ ఓకే చేయటం ఇక లాంఛనమే అయితే ఈ చిత్రానికి ఇప్పటిదాకా జక్కన్న కదంటూ ఏమీ అనుకోలేదు ఎలాంటి సినిమా చేయాలన్న ఆలోచన కూడా లేదు మహేష్తో ఏమీ డిస్కస్ కూడా చేయలేదు కానీ సినిమా ఉందని మాత్రం అనౌన్స్ చేశాడు మహేష్ కూడా ఈ సినిమా చేయబోతున్నాడు అంటే పూర్తి స్క్రిప్ట్ కాదు కదా కనీసం లైన్ కూడా తెలియకుండానే మహేష్ ఈ సినిమా ఓకే చేసి రూల్స్ బ్రేక్ చేసేశారనమాట ఇవ్వండి మన మిల్కీ బాయ్ మహేష్ బాబు మూవీ అప్డేట్స్ సో రేపటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్లో మళ్ళీ కలుద్దాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి